బాధాకరం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పడవ ప్రమాదాలు పరిపాటైందని పిసిసి ఉపాధ్యక్షులు తులసి రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభుత్వం హడావుడే తప్ప ఏమీ లేదు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వంతెనలు వెంటనే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. బోట్స్ లో లైఫ్ జాకెట్స్ ఉన్నాయా లేవా అనేది ఎప్పటికప్పుడు చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ సమానమైన పార్టీలే. బీజేపీ అనే నాణానికి టీడీపీ వైసీపీ బొమ్మ బొరుసు లాంటివని ఆయన విమర్శించారు. ఏ 4 సంవత్సరాలు పరిపాలనలో బీజేపీకి టీడీపీకి అధికార మిత్రపక్షం, వైకాపా అనధికార మిత్రపక్షమని ఆయన ఎద్దేవా చేశారు. అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా కుదరదని కరాఖండిగా చెప్పిన్నాడు. అయితే మోదీ ప్రత్యేక ప్యాకేజీ ఇష్టమా అని అంటే చంద్రబాబు ఆహా ఓహో అని అన్నాడని అన్నారు. 4 సంవత్సరాల టీడీపీ వైసీపీ పార్టీలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయని తెలిపారు. బీజేపీ నేతృత్వంలో రాష్ట్రానికి మోసం, అన్యాయం జరిగిందని టీడీపీ అంటే తెలుగు తమ్ముళ్ల పార్టీగా ఆయన అభివర్ణించారు. అసెంబ్లీని బహిష్కరించైనా ఏ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ప్రజల వద్దకు ఓట్లు కోసం వస్తారు? సీమాంధ్ర, స్వర్ణాంధ్ర కావాలి అంటే ప్రత్యేక హోదా రావాల్సిందే. విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు చేయడం ఒక్క కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని ఆయన జోషం చెప్పారు. ఈ పేరుతో నమోదు చేసుకుంటే దానికి కబ్జా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక కబ్జా పార్టీ, ఇది ఒక అవకాశవాద పార్టీ, ఇది ఒక అరాచక పార్టీ. అసెంబ్లీని బహిష్కరించినటువంటి ఈ పార్టీకి మళ్ళా అసెంబ్లీ కోసం జరిగే ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఎక్కడుంది? ప్రజాస్వామ్యంలో నీకు ఎన్నికల ద్వారా ఓటు వేసిన అసెంబ్లీకి పంపించి ప్రజా సమస్యను పరిష్కరించమని అక్కడికి పంపిస్తే అసెంబ్లీ బహిష్కరిస్తారు. పార్లమెంటుకు పోయి లోక్సభలో పార్లమెంట్లో వచ్చేసి ప్రజాప్రతినిధిగా సమస్యల పరిష్కారం గురించి మాట్లాడమంటే దానికి రాజీనామా చేస్తారు. మళ్ళా ఎందుకు, ఏ విధంగా, ఏ నైతిక హక్కుతో మీరు ప్రజల దగ్గరికి మళ్ళా వస్తారు? కాబట్టి ఈ పరిస్థితుల్లో సీమాంధ్ర, స్వర్ణాంధ్ర కావాలి అంటే ప్రత్యేక హోదా రావాల్సిందే. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రావాల్సిందే. చట్టంలోని వివిధ అంశాలు, పోలవరం పూర్తి కావాల్సిందే. మంచి రాజధాని రావాల్సిందే. కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ రావాల్సిందే. విశాఖకు రైల్వే జోన్ రావాల్సిందే. చట్టంలోని అన్ని అంశాలు అమలు కావాల్సిందే. అది అమలు చేసే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. 84వ ప్లీనరీ సమావేశంలో రాజకీయ తీర్మానమే చేశాం. రాహుల్ గాంధీ గారు అనేక పర్యాయాలు నా మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి నేటి చారిత్రక ఆవశ్యకత ఏమంటే, ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీని గెలిపించడం చారిత్రక ఆవశ్యకత అంట. కాదు కాదు, తెలుగుదేశం పార్టీని ఓడించడం, బీజేపీని ఓడించడం, వైకాపాను ఓడించడం, కాంగ్రెస్ పార్టీని గెలిపించడం, ఇది నేటి చారిత్రక ఆవశ్యకత అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోమని రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది.